బాబు మోరణి ఇదేంట్రా ఇంకా ఇలాగే కూర్చున్నావు ఈ రోజు మొదటిసారిగా వాదించబోతున్నావు అందులోనూ అది నీ జీవితానికి సంబంధించిన కేసు ఈ కేసులో నువ్వు జయించి తీరాలని ఆ దేవుడికి పూజ చేశాను హారతి అందుకో ఏంటి బాబు అలా ఉన్నావు హారతి అందుకో పోదమ్మ ఈ హారతి నేను కళ్ళకు అద్దుకోలేను ఈ కేసు నేను వాదించలేను మోరణి అమ్మా నువ్వు అలా మాట్లాడకమ్మా ना वृत्ति तोली अड़ुलोने एटू तेल्चुकोलेने धर्म संदेहं नाकु एदुरैंदि न्यायमने त्रासुकि एटु पक्क निलवालो तेलियनि समस्य नन्नु वेधिस्तुंदि अंटे समस्यलु संदेहाल पेरु पेट्टि नी कन्न तल्लिनि रक्षिंचडं मानेस्तावा नी कल्ल मुंदे नी कन्न तल्लि मूडु मुळ्ळु तेगिपोतुंटे चूसु ऊरुकुंटावा अम्मा ना तल्लि पसुपु कुंकालु निलबेट्टडं कोसं मरो स्त्रीमूर्ति सौभाग्यान्नि नाशनं चेयमंटावा मुरळि युद्ध रंगंलो अडुगुपेट्टिन मनिषि शत्रुवुनि अंतं चेयालि तप्प आ शत्रु भार्य पसुपु कुंकाल गुरिंचि आलोचिंचकूडदु अदे विधंगा न्यायस्थानंलो अडुगुपेट्टिन न्यायवादि नेरस्तुन्नि हंतकुन्नि उरिकंबानिकि एक्किंचालि तप्प अतनि भार्य सौभाग्याल गुरिंचि आलोचिंचकूडदु अम्मा ना तल्लि तालिबोट्टुनि नेनु कापाडिते मरो तल्लि तालिबोट्टुनि तेंपेसिन वाण्णि अवुतानु एमट्रा एमट्रा नु माट्लाडेदि एवरो आडदानि गुरिंचि आलोचिंचि नी कन्न तल्लिके न्यायं चेयलेनंटावा एवर्रा श्रीमूर्ति एवर्रा हंतकुडु నేను చెప్పబోయే నిజం నా గుండెల్ని బద్దలు చేసుకొస్తుంది బయటకొచ్చే ఆ నిజం నీ గుండెల్ని బద్దలు చేస్తుందేమో నేను చెప్పలేను ఏమట్రా ఏమటి నేను చెప్పే నిజం ఆ హంతకుడు నీ మెడలో తాళి కట్టిన ధనంజయరావు గారమ్మా నువ్వు చెప్పేది నిజమా అవునమ్మా ఇన్నేళ్లుగా నీకు నాకు లోకానికి తెలియని దారుణమైన నేరస్తుడు ఆయనే న్యాయం దీపం లాంటిది అది అన్యాయం జరిగే మనుషులకు వెలుతురునివ్వాలి న్యాయం నిప్పు లాంటిది అది అన్యాయం చేసే పెద్దల్ని బూడిద చేయాలి కోర్టులు చట్టాలు సెక్షన్లు శాసనాలు పేదవాళ్ళకి న్యాయం చేస్తాయంటున్నాయే తప్ప నిజానికి అలా జరగటం లేదు బాబు పేద గొప్ప తేడా లేకుండా తనవాడు పరాయివాడనే భేదం లేకుండా న్యాయాన్ని నిలబెట్టడమే నీ జయంగా పెట్టుకోవాలి ఇదిగో బాబు న్యాయానికి చిహ్నమైన ఈ నల్లకోట ధరించి న్యాయస్థానంలో అడుగుపెట్టు తన పరానే భేదం లేకుండా న్యాయం కోసం వాదించు దోషి ఎవరికి తండ్రైనా ఎవరికి భర్తైనా అతను శిక్షించబడి తీరాలి ఒక తల్లి మంగళసూత్రాన్ని కాపాడబోయి 10 మంది స్త్రీల పసుపు కుంకానికి అన్యాయం చేయకు తీసుకో అమ్మా నువ్వు మొదటి కేసులోనే విజయం పొందాలని నేను మనసారా దీవిస్తున్నాను బాబు అమ్మా నేను మాట్లాడుతున్నా తక్షణం మన వాళ్ళని పంపి మా ఇంటి నుంచి కోర్టు బయలుదేరే మురళీకృష్ణ గడ్డుపడి అవసరమైతే అంతం చేసి అతని దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ సర్వనాశనం చేయండి బాస్ మీ ఇంటి నుంచి బయలుదేరిన మురళీకృష్ణ అంటే మీ అబ్బాయి కదా బాస్ అతన్ని అంతం చేయమంటారా